తిరుపతి టిటిడి మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్. జగన్ లాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అరుదు. ఇచ్చిన మాటకు వెనుకంజ వేయకుండా సర్వం త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి జగన్. 2009లో సోనియాకు లొంగి ఉంటే ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేది. రాజశేఖర రెడ్డి మరణానంతరం చనిపోయిన 673 మంది కుటుంబ సభ్యులను ఓదార్చడానికి సోనియా గాంధీని విరోచితంగా వెళ్లిన వ్యక్తి జగన్. అప్పుడే జగన్ వ్యక్తిత్వం ఏమిటో ప్రజలకు తెలిసింది. కోట్లాది మంది రాజశేఖర రెడ్డి అభిమానులందరూ జగన్ వైపు నిలబడ్డారు. 2014 ఎన్నికల్లో పార్టీ నాయకులంతా రైతులకు రుణమాఫీ మేనిఫెస్టోలో పెట్టమన్నా సాధ్యం కాదని పెట్టకుండా రాజకీయాలకు వెళ్లిన వ్యక్తి జగన్. 2024లో చంద్రబాబు ఎన్ని అబద్దపు హామీలు ఇచ్చారు, జగన్ అలా ఇవ్వలేదు. జగన్ ఒక యుద్ధ వీరుడు. జగన్ ఓడిపోయినా ప్రజలంతా ఆయన వెనుకే ఉన్నారు. తెలంగాణకు వెళ్లి షర్మిల అక్కడ మభ్యు పెట్టే రాజకీయాలను చేసి ఏపీకి మార్చినా ఏ ఒక్క రాజశేఖర రెడ్డి అభిమాని ఆమె వెనుకలేరు. షర్మిల చంద్రబాబుకి నేరుగా మద్దతు పలికే విధంగా ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి తన స్వాజిత ఆస్తిలో నుంచి 40% మీకు ఇస్తానని మాట ఇచ్చారు. జగతి పబ్లికేషన్స్ అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. షర్మిల పెళ్లైన 20 సంవత్సరాలకు జగన్ మీకు ఇవ్వడానికి సిద్దపడితే జగన్ వి వ్యక్తిగత ఆస్తులు కాదు, ఉమ్మడి ఆస్తులని చంద్రబాబు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ విఫలమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. షర్మిల నేడు రాజకీయంగా ఒంటరి అయిపోయారు. మీకు మద్దతుగా ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు. కుటుంబంలో కూడా ఒంటరి అయ్యారు. చంద్రబాబు కుట్రలో మీరు ప్రధాన పాత్ర పోషించడానికి మీరు ముందుకు రావడం కోట్లాది మంది రాజశేఖర రెడ్డి అభిమానుల్లాగా మా మనసులు క్షోభిస్తున్నాయి. మీలాంటి చెల్లి జగన్మోహన్ రెడ్డికి ఉండడం మాకు చాలా బాధ కలుగుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా మీ మీద అభిమానం ఉంది. 49 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో ఉన్న అవినాభావ సంబంధం వల్ల మాట్లాడుతున్నాను. మోసం చేసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఆ మనసుకు కలిగినటువంటి గాయం ఎంత పెద్దదిగా ఉంటుందో ఒకసారి ఊహించండి. అంటే చర్చ జరుగుతున్నది, ఆ మాట ఎప్పుడు కూడా షర్మిల చెప్పలేదు. షర్మిలమ్మ ఎప్పుడు నాకు పదవులు ఇవ్వలేదు అనే మాట చెప్పడం కూడా లేదే. బహిరంగంగా ఆస్తిని గురించే మాట్లాడుతుంది ఆవిడ. చాలా మంది మాట్లాడుతున్నారు, ఆవిడ ఎందుకు మాట్లాడలేదని. ఆవిడ మాట్లాడలేదు, నాకు రాజ్యసభ కావాలి, నాకు ఎంపీ సీటు కావాలని మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదే. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాట్లాడినటువంటి మాట అది. ఆవిడ అది కూడా ఈ మధ్య మాట్లాడింది. రాజకీయంగా ఆవిడను వాడుకొని వదిలేశారు అన్నది చాలా పచ్చబద్ధం. రాజకీయంగా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంతకాలం మాకు ఆవిడ నాయకురాలుగా, ఆదర్శ మహిళగా, ఆదర్శ మూర్తిగా మేమందరం కూడా ఎంతో అభిమానించినటువంటి వ్యక్తులం. షర్మిల పట్ల మాకు అనంతమైనటువంటి అభిమానం ఉండేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వెళ్ళిన తరువాతనే ఆవిడ ప్రవర్తన అనుమానాస్పదంగాను అనుచితంగాను ఉన్నది కనుక ఆవిడ ఏ కోరికలతో వెళ్ళిందో మాకైతే తెలియదు. ఆ పోయినటువంటి తీరు, ఆవిడ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలానని వెళ్ళినటువంటి ఆ పరిస్థితి, ఇవన్నీ కూడా పార్టీకి సహజంగా కూడా దూరమయ్యేటువంటి ప్రయత్నం చేసుకున్నది ఆవిడ. అప్పుడు ఆవిడ నన్ను వాడుకున్నారు అని అనటానికి ఆవిడకి రైట్ కూడా లేదు. ఆవిడ వెళ్ళిపోయింది. పార్టీలో పదవులు అనేటువంటివి అందరికీ కూడా సాధ్యం కూడా కాదు. ఈ సంగతి కూడా గమనించాలి. మా అన్న ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పుకోవటం కంటే గర్వకారణమైనటువంటి విషయం మరొకటి లేదు. రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని నేను, రాజశేఖర రెడ్డి గారి కొడుకును నేను అని చెప్పుకోవటం కంటే ఆనందం కలిగించే విషయం మరొకటి లేదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులం మేము అని చెప్పుకొనే మేము ఆనందపడి విర్రవీగుతున్నామంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా వాళ్ళు ఇంకెంతగా గర్వపడాల. అంతటి మహా ఉదాత్తుడైనటువంటి వ్యక్తి వారసులుగా ఉండటం ఎంత అదృష్టమని భావించాల వాళ్ళు. అభిమానులంగానే మేమందరం కూడా
ఎగిరికి అంతేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి మాకు తెలుసును, మాకు పరిచయం ఉన్నది, మాకు సన్నిహితుడు అని చెప్పుకుంటూ జీవితకాలం బతకచ్చురా మేము అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సాంగత్యంలో ఉన్నాము అనని మేము ఆనందపడుతూ ఉంటే ఆ తండ్రి బిడ్డగా ఆవిడ చేసినది చాలా తప్పు. పాదయాత్రలో ఉన్నప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్తూ వచ్చారు, మరి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వదిలిన బాణం అనుకోవాలా, చంద్రబాబు వదిలిన బాణం అనుకోవాలా? 100 కోట్ల శాతము ఆవిడ చంద్రబాబు వదిలేయబోయే బాణంగా మారుతుంది. చంద్రబాబు ఎప్పుడు వేసిన బాణం ఖచ్చితంగా దాంట్లో విషం పూస్తేనే వదులుతాడు. నేరుగా మద్దతు పలికే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్జిత ఆస్తులలో మీకు 40% జగతి పబ్లికేషన్స్లోను సాక్షిలోను ఇస్తానని చెప్పినా కూడా అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి అనని 2019లో మీ పెళ్ళైన 20 సంవత్సరాలకు రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి 10 సంవత్సరాలకు ఆయన సిద్ధపడితే మీరేమో ఆయనవి వ్యక్తిగత ఆస్తులు కావు, ఉమ్మడి ఆస్తులు అనని ప్రచారం చంద్రబాబు నాయుడు గారి ప్రసార మాధ్యమాల ద్వారా చేయించుకునేటువంటి ప్రయత్నం విఫలమే తప్ప ఏ రకంగానూ జనంలోకి వెళ్ళటం లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఈరోజున రాజకీయంగా ఒంటరి అయిపోయారు, కాంగ్రెస్ పార్టీలోనే మీకు మద్దతు పలుకుతూ ఒక్కరంటే ఒక్క నాయకులు కూడా మీకు ఒక ప్రకటన మద్దతు ప్రకటన ఇవ్వటం లేదు అంటేనే జనం మిమ్మల్ని నమ్మటం లేదు, కుటుంబంలో ఏకాకి అయిపోయినారు. చివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బాసటగా నిలిచి సొంత అన్న మీదనే యుద్ధం ప్రకటించి ఆ అన్నను నిర్వీర్యం చెయ్యాలా, తద్వారా రాజశేఖర రెడ్డి గారినే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన పలకాల నుంచి పూర్తిగా చెరిపివేయాలా అనేటువంటి చంద్రబాబు గారి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే దశకు మీరు రావటం అన్నది రాజశేఖర రెడ్డి గారి కోట్లాది మంది అభిమానులంగా మా మనస్సులు క్షోభిస్తున్నాయి. గర్వపడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్నందుకు, ఆనందపడిపోతున్నాం ఇలాంటి నాయకుడి కిందన బ్రతుకుతున్నందుకు, మీలాంటి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నందుకు నిజంగా కూడా చాలా బాధ కలుగుతున్నది. మీ పట్ల మీరు రాజశేఖర రెడ్డి గారి పుత్రికగా మాకు ఎనలేనటువంటి గౌరవం ఉన్నది. దాదాపు 49 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా మనోవేదనతో పలుకుతున్నటువంటి మాట, రాజశేఖర రెడ్డి గారి పుత్రికగా మీకు ఎప్పటికీ ఆ గౌరవం ఉంటుంది, కానీ రాజశేఖర రెడ్డి గారినే రాజకీయంగా కాదు వ్యక్తిగానే పూర్తిగా ప్రజల గుండెల నుంచి చెరిపేయాలా అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒత్తాసు పలికే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే నష్టపోయేది రాజశేఖర రెడ్డి గారు, ఆయన యొక్క ఔన్నత్యమైనటువంటి ఆశయాలు, ఆ ఆశయాల కొనసాగింపు కోసమని
జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడ్డటువంటి మేం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఆ అవకాశం ఇవ్వము. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న తప్పు కూడా చేయలేదు, మీరే తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్స్ని అమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్గా రాస్తే తల్లికి అమాయకత్వాన్ని వాడుకొని మీరు ఆయన బెయిల్ను రద్దు చేసేటువంటి చంద్రబాబు గారి కుట్రలో భాగస్వాములై ఈ రోజున పబ్లిక్గా ప్రజల మధ్యకు వచ్చి ఈ రకంగా ఏడుపులు ఏడుస్తూ మీరు రాసినటువంటి లెటర్లు ఈ ఎంఓయూలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వాళ్ళ వెబ్సైట్లలో ఉంచుతున్నది మీ రిలీజ్ కంటే కూడా ముందుగా అన్నటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానమే లేదు. కారణం మీరు ప్రజలకు రిలీజ్ చేయటం కంటే ముందే తెలుగుదేశం పార్టీకి రిలీజ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4 రోజుల ముందు రేపు అత్యంత వివాదాస్పదమైనటువంటి విషయం ఒకటి మేము రిలీజ్ చేస్తున్నామనని వాళ్ళ వెబ్సైట్లలోనూ వాళ్ళ సోషల్ మీడియాలలోనూ వచ్చింది అంటే దాని వెనుక మీ కుట్ర కాదా? ఏ ఉద్దేశంతో అన్న మీద దాడి చేయాలన్నటువంటి ఆలోచనతో మీకు ఆస్తి మీద మమకారము, దానితో పాటు అన్న మీకు రాజకీయంగా ఏమీ చేయలేదు అన్నటువంటి దుగ్ధతో మొత్తం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరువు ప్రతిష్టల్ని, ఆయనకున్న పేరు ప్రతిష్టల్ని మొత్తం అంతా కూడా సర్వనాశనం చెయ్యాలని మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులుగా మా అందరి గుండెలు పగిలిపోతున్నాయి. ఈ రోజున ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇంత తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా వచ్చినటువంటి ప్రతి నెల నుంచి ఏదో ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతి నెల మొదటి నెలేమో రిషికొండ ప్యాలెస్ను గురించి వాళ్ళ ప్రసార మాధ్యమాలలో 10 రోజుల పాటు తతంగం నడిపినటువంటి వాళ్ళు, ఆ తరువాత శ్వేతపత్రాలు విడుదల చేస్తాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి అని 2వ నెలంతా దాని మీద గడిపేసినటువంటి వాళ్ళు, 3వ నెలంతా కూడా కాదంబరి హీరోయిన్కు జరిగినటువంటి నష్టమనని ఆవిడది ఒక పెద్ద ఇష్యూగా చేసి పోలీస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను వాళ్ళ ఆ కేసులలో ఇరికించేటువంటి ప్రయత్నం, ప్రజలకు చేయాల్సినటువంటి మేళ్లను గురించి పక్కదారులు మళ్లించి 3వ నెల అలా గడిపేశారు. 4వ నెల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అనని 4వ నెల ఆ రకంగా ప్రజల ఆలోచన నుంచి మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు. మీరు పరిశీలిస్తున్నారా లేదా షర్మిలమ్మ? ఇంత దుర్మార్గంగా ప్రజల సమస్యల్ని తీర్చాల్సినటువంటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా పక్కదారులు మళ్లించి ప్రజల ఆలోచనలలో విషాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసేటువంటి చర్యలలో భాగంగా 5వ నెల మీ ఎపిసోడ్ నడుస్తున్నది. అన్న మీకు అన్యాయం చేశాడని మీరు చేసేటువంటి అబద్ధ ప్రచారాన్ని ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాలే భుజానెత్తుకున్నాయి? వీళ్ళెందుకు 10 సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి జరిగినటువంటి ఆస్తి తగాదాలను బిజినెస్ పేజీలో మాత్రమే చిన్న చిన్న వార్తలుగా రాసినాయి? ఈ రోజున మీరు మీ అన్న అన్యాయం చేశాడని ఒక మాట మాట్లాడిన వెంటనే అది కుటుంబ వ్యవహారం అని తెలిసినప్పటికీ కూడా పతాక సన్నివేశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాలలో, టీవీలలో చర్చలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, ఏమాత్రం కూడా నిజం కానటువంటి వార్తను తీసుకొని తప్పు మీరు చేస్తున్నది అని వాళ్లకు తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి రాజశేఖర్ రెడ్డి గారినే సమూలంగా ప్రజల గుండెల నుంచి చెరిపివేసేటువంటి ప్రయత్నం కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరేమో ఈ రకంగా మా అన్న ఇలా చేశాడు అని
చంద్రబాబు గారి మద్దతు తీసుకోవటం. అమ్మా, చంద్రబాబు గారు మొన్న పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నాడు, చెల్లికి అన్యాయం చేసినోడు ప్రజలకి ఎమ్మెల్యే చేస్తాడు అనని. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ రాజకీయాలలోనే ఎవరు కూడా ఆ మాటకు వస్తే, భారతదేశంలో 75 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల్లోనూ కూడా మా పార్టీ ప్రజల పేద ప్రజల యొక్క జీవితాలలో వెలుగులు నింపటానికే మేము ఈ మేనిఫెస్టోను పెడుతున్నాము అనని 75 సంవత్సరాలలో పదుల సంఖ్యలో పార్టీలు, నేషనల్ పార్టీస్ దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు కూడా ఘోషించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా పేద ప్రజల గురించి పట్టించుకున్నటువంటి పాపాన లేదు, పోలేదు. పట్టించుకొని ఉంటే ఖచ్చితంగా పేద ప్రజల అజెండాగా ఎన్నికలు జరిగే ఉండవు ఈ దేశంలో. కానీ ఇంకా పేద ప్రజలే అజెండాగా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఈ పార్టీలన్నీ కూడా పేద ప్రజలను ఉపయోగించుకోవడానికి ఎన్నికల హామీలు ఇస్తున్నాయి. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది ప్రజలకు పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసమని 3.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా డిబిటి ద్వారా వాళ్ళ ఖాతాలలోకి వేసినటువంటి మునగాడు, ధీరోదాత్త రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రపంచ రాజకీయ వేదికలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పేదల అభ్యున్నతిని కోరుకున్నటువంటి వ్యక్తి. ఆ చెప్పండి సార్, ఆయనే అంత మాట అనలేదు, మీరు అని అరెస్ట్ చేయించే పని మీరు ఎందుకు చేస్తారు? ఆయన అనలేదు ఆ మాట. ఆయన అన్నటువంటిది జగతి పబ్లికేషన్స్లో ఆవిడ వాటాదారు కాదు, ఉండి ఉంటే ఆవిడని అరెస్ట్ చేసి ఉంటారు కదా అన్నది ఆయన అన్నమాట. అంతే తప్ప ఆయన అరెస్ట్ ఆవిడని అరెస్ట్ చేయలేదు అనమాట సుబ్బారెడ్డి గారు అనలేదు. వ్యక్తిగత అంశమైనటువంటి విషయాన్ని చంద్రబాబు గారు తన రాజకీయ ప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ వేదిక నుంచి పూర్తిగా తొలగించి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి మహానుభావుని ప్రజల మన పలకాల నుంచి పూర్తిగా చెరిపేయాలన్నటువంటి కుట్రలో షర్మిలమ్మ ఒక పావుగా, భాగస్వామిగా మారిపోయింది. ఇది కుటుంబ వ్యవహారమే, కుటుంబ వ్యవహారమేనని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం కూడా జరిగింది. అయినా కూడా దీన్ని మోస్తున్నది ఎవరు, ఆ బోయిలు ఎవరు అని అంటే ఈ బోయిలంతా కూడా చంద్రబాబు నాయుడు, ఆయన నువ్వు మోస్తున్నటువంటి వారసులైన ప్రసార మాధ్యమాలు అన్నది చాలా స్పష్టంగా అందరికీ తెలిసిపోతున్నది. రోజు కూడా పతాక శీర్షికలతో వార్తలు. ఎందువల్లంటే వాళ్లకు డైవర్షన్ కావాలి, చాలా కావాల్సినంత సరుకున్నది అని ఈ సరుకునంతా కూడా ఇట మళ్లించి ప్రజలకు ఇవ్వవలసినటువంటి మేళ్లను ఒక్కటి కూడా ఇవ్వకుండా వీటిలతో కాలం ఆనందంగా గడిపేస్తున్నారు. నేను ఆ కుటుంబంలో భాగస్వామిని కాదు కాబట్టి నాకు తెలియదు పక్కన ఉన్నారని. దానికి ప్రశ్నించి నా దగ్గర లేదు సమాధానం.
కోరుకున్నటువంటి వ్యక్తిగా ఎన్నికల్లో గెలిచినటువంటి మరుసటి రోజు నుంచే తాను ఏమైతే చెప్పాడో ఆ ఎన్నికల హామీలన్నీ కూడా తూచా తప్పకుండా 98% పైగా నెరవేర్చి కరోనా సమయంలో ప్రపంచమంతా అతలాకుతలమైనటువంటి పరిస్థితులలో పేద ప్రజల జీవితాలు సర్వనాశనం అయిపోయినటువంటి రోజులలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేద ప్రజల బ్రతుకులలో ఆనందం తొణికిసలాడింది. ఇది మేమంటున్నటువంటి మాట కాదు, ప్రపంచమంతా ఘోషించినటువంటి మాట. అది జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకం. అందుకు జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్నందుకు ఈ సైన్యాధ్యక్షుడి కింద సైనికులుగా మనగలుగుతున్నందుకు గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని జై జగన్ అని ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన వెనుక నడవటానికి సంసిద్ధంగా ఉన్నామని చంద్రబాబు గారితో పాటు షర్మిలమ్మకు కూడా చెప్తున్నాం. చంద్రబాబు గారు, మీరంటారు చెల్లికే న్యాయం చేయలేనటువంటి వాడు ప్రజలకేం చేస్తాడు అన్నా. బాబన్న, నువ్వేం చేసినావు? నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లికి నువ్వు ఎన్ని ఆస్తులు పంచినావన్నా? ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించినావే. ఉమ్మడి ఆస్తిగా కేవలం 2.5 ఎకరా మాత్రమే నారావారపల్లిలో మీకు ఉన్నదే. ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించిన తరువాత మీ అక్కకు మీ చెల్లెళ్లకు మీరు ఏం చేశారో ఒక్కసారి దయచేసి మీరు ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నాను. మీ